బూట్ల మోసే సన్నాసులు మనకు కనబడతా ఉన్నారు తెలంగాణలో. ఇయాల అంటే తెలంగాణ ఆత్మ గౌరవాన్ని 60 ఏళ్లు కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ ఆత్మ గౌరవంతోనే ఉందామా? మళ్ళీ ఢిల్లీ వచ్చే ఏజెంట్లకు దొంగలకు గజ దొంగలకు సర్దిగట్టి గులాములైదామా? చెప్పులు మోయడానికి చెప్పులు జరపడానికి తేడాలు మూర్ఖులు వేస్తిగాలు అవమానపరచుడు మాత్రం కాదు. అమిత్ షా గారు నాకు గురువు లాంటి వాడు, నాకు తండ్రి లాంటి వాడు, నాకు చాలా మంది కూడా. ఏం చేస్తాం మరి? మోడీ గారు ఇట్లా వంగి దండలు పెడుతుంది కదా, ఇట్లా వంగి దండలు పెడుతుంది కదా. ఈ నెత్తురు వారిచమని చెప్పేటువంటి పిశాచులు, ప్రజల మధ్య ద్వేషం లేపే వాళ్ళు ఎక్కడికక్కడనే దయచేసి ఏ గ్రామానికి ఆ గ్రామంలో, ఏ జిల్లాకు ఆ జిల్లాలో చైతన్యవంతులమై తగిన బుద్ధి చెప్పాలి. ఈ దొంగల బారిన పడితే చాలా ప్రమాదం వస్తుంది. నేను చెప్పే మాటలలో సత్యం ఉన్నది, అందుకే ఆకాశం నుంచి చినుకులు కూడా పడతా ఉన్నాయి. ఏమిది ఆయన మాట్లాడుతుంటే వర్షం పడి సత్యం మాట, ఈయన మాట్లాడుతుంటే చినుకులు పడితే అబ్బా సత్యం. చినుకులు అంటే మరి ఇంట్లో ఇంట్లో చినుకులు వాళ్ళంట, ఇంట్లో అవతల అనట. ప్రకృతి కూడా చెప్పింది ముఖ్యమంత్రి ఎన్న వద్ద అవుతుందో నీ వాళ్ళు చెప్పింది వాళ్ళు ఆయన మాట ద్వారానే. వర్షం పడితే సత్యం చెప్తుందట. అబ్బో నువ్వు సత్యం చెప్తావు.